లెక్క చేసేసుకున్నాను. అయినా ఇంకెందుకు ఈరోజు బ్లాగ్ అనేది కంటిన్యూ చేసేద్దాం. ఓకేనా, చూసేసేయండి. సో మొదటిగా పాయసం అయితే చేస్తూ ఉన్నాను. ఇక్కడ పచ్చిపప్పుని అయితే ఉడకబెట్టేసండి వితౌట్ ఉప్పు. ఇది కొంచెం మెత్తగా అయితే ఉడికిపోయింది, కొంచెం తక్కువ అయితే ఉడికించుకోవాలన్నమాట. నాకైతే ఇంకా నేను చూసుకోలేదు, విజిల్ ఒకటి ఎక్కువ వచ్చేసింది, దానితో విజిల్ తీయలేదు, మర్చిపోయా హడావిడిలో పడి. ఇంకా ఇక్కడ పానకం చేస్తూ ఉన్నాను. పానకం అంటే ఏం లేదు, బెల్లము నీళ్లు పోసాను, అట్లనే కొన్ని యాలకలు వేసి బాగా అయితే కరిగిచ్చాను. కరిగిచ్చిన తర్వాత అందులో ఏదైనా గసి వస్తే వడకట్టి ఇట్లా మళ్ళీ సర్వలో పెట్టాను. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి నేను, ఇది కొంచెం బాగా తేరలేటప్పుడు ఉప్మా రవ్వని వేసుకుంటానండి. అలాగే దాంతోపాటు పచ్చిపప్పుని ఇందాక చూపించాను కదా ఉడికినది, అది కూడా వేసుకుంటాను. ఇది కొంచెం బాగా తెరలాలన్నమాట, బాగా ఉడకాలి. ఇంత లోపల ఇక నేను దేవుడి పటాలన్నీ అయితే క్లీన్ చేసుకుందామని అయితే ఉన్నాను. నేను 4 o'clock లేస్తేనే ఇవన్నీ జరుగుతాయి, ఒక్కొక్క రోజు లేట్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను చూయించలేకపోయినాను. సో ఉప్మా రవ్వ వేసిన అమ్మట కలుపుతూనే ఉండాలి ఉండలు కట్టకుండా అనేసి. ఇంకా అలాగే శనగపప్పు కూడా వేశాక ఇట్లా అయితే కలపాలి, మంచి స్మెల్ వస్తుంది. ఇందులో పైన కొంచెం నెయ్యి అయితే వేసుకోవచ్చు, ఇట్లానే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అన్నమాట. ముక్కలు ముక్కలుగా కట్ చేసి చాలా బాగుంటుంది, ఇది ఫేమస్ అన్నమాట, చాలా బాగుంటుంది. శనగబాయల పాయసం అంటారు దీన్ని, శనగబాయలు అంటారు వాటిని, మామూలుగా అయితే పచ్చిపప్పు అలా కూడా అంటారు. సో ఇది చాలా చాలా అంటే ఇంత టేస్ట్గా ఉండాలంటే అంత టేస్టీ ఉంటుంది. ఇది నేను ఫస్ట్ టైం, మొన్న నేను అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అమ్మ వాళ్ళు చేశారు, అది నచ్చి నేను ఇక్కడ పాయసంగా అయితే రెడీ చేస్తూ ఉన్నాను. చాలా బాగుంటుంది, వేడి వేడిగా అయితే ఇంకా బాగుంటుంది. ఇది ఎక్కడ చేస్తారంటే బాగా మహానందిలో చాలా అంటే చాలా బాగా చేస్తారండి ప్రసాదంగా. అంటే మనకి ఇప్పుడు కార్తీక మాసంలో వనభోజనాలు ఉంటాయి కదా, ఆ టైంలో ఈ ప్రసాదం చేస్తారు. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది, భలే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఏమంత పని ఏం లేదు, ఉప్మా రవ్వ లాగానే సేమ్ అన్నమాట. ఇంకా పాయసం అయితే చేసేసాను. ఇంకా ఇంటి ముందర అయితే అన్ని మొగ్గులు అయితే పెట్టేసుకొని ఇంకా తులసమ్మకు కూడా పూజ అయితే చేసుకున్నాను. ఈరోజు దీపం అనేది కొండెక్కింది, ఏం లేదు, గాలి ఎక్కువ వచ్చింది అంత, ఇంకేం లేదన్నమాట. దాని తర్వాత నుంచి చూడండి, నేను ఇంకా పూజ చేసుకుని వచ్చేసరికి ఇంకా ఏం గాలి లేదు, ఏం లేదన్నమాట. సో గురువారం పూజ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు వంట అయితే చెయ్యాలి, అందులోపల నిన్న లేచాడు అనమాట. ఆయన లేస్తే కాస్త అంత బుజ్జగించాను, స్నానం చేపించేసి కొంచెం అయితే ఇడ్లీ తినిపించేసిన, నేను తినిపిస్తున్నాను అనమాట, హాఫ్ ఇడ్లీ అయితే తినిపిస్తున్నాను. 4 వచ్చి ఒక 10 days అవుతుంది అంతే, అంటే 6th month 4th వచ్చింది. సో 4 అయిపోయి ఇప్పటికి 10 days అవుతా ఉంది, అంటే 6th month వచ్చి 10 days అవుతుంది అని చెప్తా ఉన్నాను. అలా అలవేట్ అయిపోతుంది 4 days. ఏమున్నానా, ఏముంటున్నావు నేను బొచ్చులో, ఏముంటున్నావు చెప్పమ్మా, చెప్పు అందరికి చెప్పు. నేను ఇడ్లీ తిన్నాను, ఇడ్లీ తిని వైట్ డ్రెస్ వేసుకున్నాను, ఇడ్లీ తిని వైట్ డ్రెస్ వేసుకున్నాను. సో ఇంకా వంట చేయాలి. సో పచ్చడి ఉంది కొంచెము, పచ్చిమిరపకాయల పచ్చడి ఉంది. అలాగే ఇంకా మా వారిని అడగాలి ఏం చేయాలా ఏంటి అని. సో పాయసం అయితే చేసేసిన, చాలా చాలా బాగుంది అన్నమాట. కొంచెం హెడేక్ కూడా వస్తూ ఉంది, కళ్ళు ఎర్రగా అవుతూ ఉన్నాయి. అది మోక్షమ్మ, అయ్యో 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 అయ్యో, చూడండి ఎంత క్యూట్ 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 క్యూట్. అక్కడ రెడ్ కలర్ ఉంటుంది కదా, దాన్ని చూస్తూ ఉన్నాడు అనమాట. ఓకే
మోక్షిత్ 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 దా మా దా మోక్షిత్ దా ఇచ్చుడా ఉన్నామా ఆమె తిన్నావా నే నువ్వు ఇప్పుడు నువ్వు తిన్నావు కదా ఇప్పుడు నేను తినాలి నన్ను అడగకూడదు నువ్వు మళ్ళా తర్వాత సరేనా 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 నువ్వు తిన్ని కదా నువ్వు తిన్నావు కాబట్టి ఆడుకో నేను తింటాను ఇప్పుడు సరేనా అన్నయ్య ఇంకా లేవలేదు కదా మోక్షమ్మ చూసారా లేది దా మోక్షమ్మ దా 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 నానా సో సిక్స్త్ మంత్ రాగానే మీరు వాకర్లు వేశారంటే చాలా ఫాస్ట్గా చూడండి చూడండి ఎలా వస్తూ ఉన్నాడు నా ప్లేట్ నీది కాదు నాది సో క్యూటీ బాయ్ బాగా నవ్వుతూనే ఉంటాడు స్మైలీ అనమాట ఫుల్ ఆఫ్ నవ్వుతూనే ఉంటాడు లేచినప్పటి నుంచి ఇంకా లేదు నీకు ఇడ్లీకి వెళ్ళి చూస్తున్నాడండి ఇడ్లీకి వెళ్ళి చూస్తూ ఉన్నాడు ఇంకోసారి పెడతానా నేను పెట్టను నేను పెట్టను ఇంకరా దాదా దా అయితే ఇడ్లీ అది సరే ఇడ్లీ వైపు చూస్తూ ఉన్నాడు ఆగట్లేదు చూడండి ఇప్పుడు నేను తోసేస్తాను చిన్నగానే ఇక్కడ చూడండి ఏం కావాలి నీ ఇడ్లీ నువ్వు తిన్నావు కదనే చిన్నగాలే సరే తిన్నా కలుద్దాం ఇంకా రెండో గురువారం పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి ఇది ఈవినింగ్ పూజ అయితే ఒక జామకాయ పండు పెట్టేసి దేవుడి నైవేద్యంగా పెట్టి అయితే పూజ చేసుకున్నాను రెండో గురువారం కూడా ఏ ఆటంకాలు లేకుండా మంచిగా అయితే పూజ చేసుకున్నాను ఆ బాబా దయ వల్ల సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్ బాయ్ మరో మంచి వీడియో తదకలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్